నందమూరి చార్ధామ్ యాత్ర శనివారం ఏప్రిల్ 22న ప్రారంభమైంది. ఏడాదిలో 6 నెలల పాటు సాగే ఈ యాత్ర ఏటా అక్షయ తృతీయ రోజున అధికారికంగా ప్రారంభమవుతుంది. ఉత్తరాఖండ్లోని గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ల సందర్శననే చార్ధామ్ యాత్రగా పిలుస్తారు. సుమారు 12,000 అడుగుల ఎత్తున హిమగిరుల్లో ఉండే ఈ క్షేత్రాలు హిందూ మతంలోని ముఖ్యమైన శైవం, వైష్ణవం, శాక్తేయం కలిసి ఉంటాయి. ఏటా అక్షయ తృతీయ నుంచి దీపావళి మర్నాడు వచ్చే యమద్వితీయ వరకు 6 నెలలు ఈ ఆలయాలను భక్తుల కోసం తెరుస్తారు. మిగతా కాలం అక్కడంతా మంచుతో కప్పి ఉంటుంది. యాత్రలో భాగంగా యమునోత్రి, గంగోత్రి ఆలయాలు శనివారం తెరుచుకోగా, కేదార్నాథ్ ఆలయం ఏప్రిల్ 25న, బద్రీనాథ్ ఆలయం ఏప్రిల్ 27న తెరుచుకుంటాయి. ఈ చార్ధామ్ యాత్రకు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివెళ్లారు. వీరిలో పలువురు ప్రముఖులు కూడా ఉన్నారు. నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర, ఆయన సోదరి దగ్గుబాటి పురంధేశ్వరి, ఆమె భర్త వెంకటేశ్వరరావు ఇతర బంధువులు సైతం చార్ధామ్ యాత్రకు వెళ్లారు. మొదటి ధామైన యమునోత్రి వద్ద హెలికాప్టర్లో విహంగ వీక్షణం చేసిన వీరంతా రాను పోను 6 గంటల పాటు పలకి ప్రయాణం చేశారు. తామంతా హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న వీడియోను దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన ఫేస్బుక్ అకౌంట్లో షేర్ చేశారు. చార్ధామ్ యాత్ర చాలా సాహసంతో కూడుకుని ఉందని ఆయన పేర్కొన్నారు. Father!